హాయ్ హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏపీఈసీ 2023 రాయబోతున్న వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేపే మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈరోజు ఇప్పుడు వీడియో చేస్తున్నది నేను మండే ఈవినింగ్ 4:30 ఆ టైం చేస్తున్నాను. కాబట్టి లాస్ట్ డే లాస్ట్ మినిట్ రివిజన్ ఎలా అనేది ఉండాలి, అండ్ అలానే ఏపీఈసెట్ ఎగ్జామ్ని ఇన్ టైంలో ఎలా అటెంప్ట్ చేయాలి, టిప్స్ టు అటెంప్ట్ ఏపీఈసెట్ ఎగ్జామ్ ఇన్ టైం, ఓకేనా, ఆ ఇచ్చిన టైంలోనే మనం ఎలా సెక్షన్ వైజ్ డివైడింగ్ చేసుకొని చేయాలనేది అయితే నేను చెప్తాను. ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను, వెంటనే అయితే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే రేపే కదా ఎగ్జామినేషన్. సో రేపు మార్నింగ్ చూసినా ఈరోజు ఈవినింగ్ చూసినా మీకు అయితే అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎన్ని హార్స్ మిగిలితే అన్ని హార్స్ మీకున్న టైంలో మీరేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ తీసుకొని, టైం ఉంటే ఒక పేపర్ తీసుకొని నీట్గా మ్యాథ్స్లో మీరు ఎంతవరకు చదివారో అన్ని ఫార్ములాస్ కూడా ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ ఫిజిక్స్లో ఏమేమి ఫార్ములాస్ చదివారో అన్నీ ఒక దగ్గర రాసుకోండి. కెమిస్ట్రీకి ఓన్లీ సొల్యూషన్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఫార్ములాస్ ఉంటాయి, అండ్ వాటర్ టెక్నాలజీలో కొన్ని సమ్స్కి, ఎలక్ట్రోకెమిస్ట్రీలో కొన్ని సమ్స్కి ఫార్ములాస్ ఉంటాయి. అవి కనుక మీరు చేస్తుంటే ఒక దగ్గర రాసుకోండి, లేదనుకుంటే మీరు ఇంకా ఏమి చేయకండి, కామ్గా ఉండండి, ఓకే. ఇంకోటి ఏంటి అంటే కొత్త కాన్సెప్ట్ ఏమీ చదవకండి. ఐఎమ్ రిమెంబరింగ్ వన్స్ అగైన్, నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ముందు రోజు కొత్త పాయింట్స్ చదవకూడదు. నార్మల్గా ఈ ఎగ్జామ్స్ మనం పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ యూస్ చేసి రాస్తేనే చదవద్దు అంటారు, అలాంటిది ఐపీ ఎగ్జామ్స్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలా చదువుతాం? సో వద్దు, ఓకే. న్యూ కాన్సెప్ట్ మస్ట్ బీ అవాయిడెడ్. ఇంకొకటి ఏంటి, ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు నేను పెట్టిన చీట్ కోడ్స్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఫిజిక్స్కి గన్షాట్ బిట్స్ పెట్టాను, కెమిస్ట్రీకి గన్షాట్ బిట్స్ పెట్టాను, రెండు వీడియోలు, అన్ని నాలుగు వీడియోలు కింద ఉంటాయి. ఏమేమి థింగ్స్ క్యారీ చేయాలి అవన్నీ కూడా చూడండి. సో ఈ వీడియోలు వినండి, మీరు ఇంకేం చేయకండి, పెన్ను పేపర్ పెట్టి ఏం చేయకండి, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే రాసుకోండి. ఇది లాస్ట్ మినిట్ లాస్ట్ డే చేయాల్సిన రివిజన్ ప్లాన్. అంతకు మించి ఎక్కువ చేయకండి, కొత్త బిట్స్ కానీ కొత్త కానీ ఇంకేం చేయకండి, జస్ట్ గో త్రూ ఇన్ ది ఫ్లో, ఓకే. ఇంక ఎంత ప్రిపేర్ అయినా ఇప్పటి నుండి మీకేమీ రాదు, అది మాత్రం పక్కా అష్యూరెన్స్ ఇవ్వగలను. జస్ట్ నేను పెట్టిన వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి, బిట్స్ చూసుకోండి, మీకు ఏమైనా బిట్స్ డౌట్స్ ఉంటే అలాంటివి ఏమైనా చూసుకోండి, కానీ కొత్త కాన్సెప్ట్స్ తీయకండి. తర్వాత టిప్స్ టు అటెంప్ట్ ఏపీఈసెట్ ఎగ్జామ్ ఇన్ టైం అంటే, ఇచ్చిన 3 హార్స్లో ఫస్ట్ మీకు వచ్చినవన్నీ కూడా, ఈ చీట్ కోర్స్లో చెప్పాను, ఫస్ట్ మీకు వచ్చినవన్నీ కూడా కోర్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫస్ట్ 90 మినిట్స్లో పెట్టేయండి, ఓకే. ఫస్ట్ 90 మినిట్స్లో పెట్టేయండి, అంటే ఫస్ట్ 90 మినిట్స్లో పెట్టమన్నానని మీకు అసలు ఏమీ తక్కువ బిట్స్ వస్తే కూడా మీరు 90 మినిట్స్ టైం తీసుకోకండి. ఒకవేళ 200 బిట్స్లోని మీకు 100 బిట్స్ వచ్చు, ఓకే, ఆలోచిస్తున్నారంటే 90 మినిట్స్ తీసుకొని పెట్టండి. రిమైనింగ్ రాని బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఏవైతే 60 మినిట్స్ ఉంటాయి కదా, ఆ 60 మినిట్స్లో పెట్టండి. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ మీకు అసలు ఇది రాదురా బాబు, అసలు ఏమీ చేయలేము మీ బిట్లతో అన్న వాళ్ళు ఏదో ఒకటి ఆప్షన్లు పెట్టేసి బిఎన్సీ ప్రిఫరబుల్లీ పెట్టమని చెప్పాను, బీ కానీ సి కానీ మీకు ఏదైనా సరే పెట్టుకోండి. సో ఇలా సెక్షన్ డివైడింగ్ అయితే చేయండి. వచ్చిన బిట్స్ ఫస్ట్ 90 మినిట్స్ టైం, కన్ఫ్యూజన్లో ఉన్న బిట్స్ 60 మినిట్స్ టైం, అసలు ఏమీ రాని బిట్స్ 30 మినిట్స్ టైం. అసలు పేపరే మాకు తెలియదు కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ 60 మినిట్స్ టైం మీకు వచ్చినవి కన్ఫ్యూజన్గా ఉన్నవి పెట్టేసి రిమైనింగ్ 2 హార్స్ టైం తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్క ఆప్షన్ అయితే ఏది నచ్చితే అది పెట్టండి, ప్రిఫరబుల్లీ బిఎన్సీ అయితే పెట్టండి. ఇది నా తరపు నుంచి ఏపీఈసెట్ ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే రోజు ముందు వీడియో. ఆల్ ది వెరీ బెస్ట్. మన ఛానల్ నుంచి చాలా సపోర్ట్ అయితే వచ్చిందని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. మీ గన్క అలా అనిపించినట్టయితే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఐ ఫీల్ మచ్ బ్లెస్డ్. అండ్ తర్వాత ఏపీఈసెట్ ఎగ్జామ్ రోజును అయిపోయిన తర్వాత రోజు నుండి కౌన్సిలింగ్ వరకు జరిగే ప్రాసెస్లు కానీ దాని డాక్యుమెంట్స్ కానీ విల్ బీ డూయింగ్ ఆల్, ఓకే. థ్యాంక్ యూ.